హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంత యువత వికాసానికి దోహదపడతాయని ఏపీ జన్మభూమి సమన్వయకర్త తెలుగుదేశం నాయకులు పైల ప్రసాదరావు అన్నారు. సోమవారం దేవరాపల్లి మండలం రాయవాడ గ్రామంలో హెల్ప్ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పైల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల వినతి మేరకు పైల ప్రాథమిక పాఠశాలను సందర్శించి టీచర్లతో మాట్లాడారు. పిల్లలకు ఆట స్థలం, బెంచులు లేకపోవడం మూలంగా పిల్లలకు సమస్యగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పైల మాట్లాడుతూ విద్య వికాసానికి చిన్నారుల తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. గ్రామ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. చేస్తున్నాం, మీరు కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పిల్లల కోసం ఈరోజు ఎంత ఆలోచించి ఒక లైబ్రరీ కార్యక్రమం పెట్టడం, దాంట్లో కూడా మేము భాగస్వాములకు అయ్యి ఈరోజు మీ వైపు నుంచి నన్ను పిల్లడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు చాలా మంది పాత్రలు ముందుకొచ్చి ఈరోజు మీ లైబ్రరీకి డొనేట్ చేసి మీ ప్రోత్సాహం ఈరోజు ఎంత కష్టపడి మీ లైబ్రరీ పెట్టడం అనేది మన అందరూ అభినందించాలి. ఒకసారి చెప్పండి పెట్టండి. డిజిటల్ లైబ్రరీగా తయారు చేస్తాను, సభ ముఖ్యంగా తెలియజేస్తాను.